చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండలంలోని అయ్యప్ప మాలధారులు మండల మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. మహాపడిపూజోత్సవానికి ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డిలు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప దేవాలయంలో ఉదయం గణపతి పూజతో ప్రారంభమై స్వామివారికి వివిధ రకాల పండరసాలతో అభిషేకాలు నిర్వహించి మహాపడి వెలిగించారు. పూజకు హాజరైన ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప మాలధారులు శాలువలతో ఘనంగా సన్మానించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలు భక్తులకు అన్నం వడ్డించారు. అనంతరం ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావన పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మికతతోనే మానవ మనుగడ పరిపూర్ణత చెందుతుందన్నారు. దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, దానితో పాటు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సిఐలు నగే చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బాగారెడ్డి శ్రీమాన్ రెడ్డి, న్యాయవాది జనార్దన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, రంగారావు, వెల్ది చంద్రయ్య, సిద్ధిరాములు గౌడ్, వీరమల్లి శ్రీనివాస్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పేట పట్టణంలో గొప్పగా అయ్యప్ప స్వామి పూజను నిర్వహించడం జరిగింది. పడిపడి పూజ నిర్వహించడం జరిగింది. సాయంత్రం కూడా స్వామివారి ఊరేంపు కూడా చేయడం జరుగుతూ ఉంది. నిర్వాహకులందరినీ, ఎవరైతే ఈ పూజకు సహకరించారో, ఎవరైతే స్వాములందరూ కూడా ఈ పూజకు మరి హాజరై అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకున్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శంకరంపేట మండలం కూడా ఒక గొప్ప అయ్యప్ప పూజ, మహాపడి పూజ చేయడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఈ దేవాలయాన్ని, అయ్యప్ప స్వామి టెంపుల్ నిర్మించడం కోసం మరి ప్రయత్నం అయితే జరిగింది, నిర్మాణం కూడా కొద్దిగా జరిగింది. కానీ ఇక రాబోయే కాలంలో పెద్ద మహాగుడిని ఇక్కడ కట్టాలని సంకల్పము. ఇక్కడున్న పట్టణ వాసులకు కావచ్చు, ఇక్కడున్న శంకరంపేట టౌన్ వాళ్ళకు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న మండలం వాళ్ళకు కూడా సంకల్పం అయితే ఉంది. తప్పకుండా అయ్యప్ప స్వామి ఆ సంకల్పాన్ని నెరవేరుస్తారని మేము భావిస్తూ ఉన్నాం. మా వంతు కార్యక్రమాన్ని కూడా, మాకు కూడా సహాయ చేతనైంత సహాయాన్ని మేము కూడా చేయడానికి మరి ముందుకు రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ రోడ్డు సరిగా లేదు, రోడ్డు వేయడమని కూడా అడుగుతూ ఉన్నారు. ఆ రోడ్డును కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తాం, కింద వరకు కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఏదేమైనా నేను భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఒక మంచి కార్యక్రమానికి అందరం కూడా చేదోడు వాదోడుగా నిలవాలి. ఒక టెంపుల్ నిర్మాణానికి మనందరం కూడా మన వంతు కార్యక్రమాన్ని నిర్వహించాలి. మా నాతో ఉన్న నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కృతభక్తిగా మనందరం సాయం చేద్దాం. ఇక్కడ ఒక మహాదేవాలయం నిర్మించుకుందాం, ఆ దేవాలయానికి అందరం కూడా సాయం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మిగతా నా వంతుగా ఇంకెవరికన్నా చెప్పి వాళ్ళ ద్వారా కూడా సాయం చేసే విధంగా కూడా చేస్తానని. కలికాలంలో కలి ప్రభావంతో మనుషులందరూ కూడా నడవడికలు తప్పి అన్ని రకాల దుష్ప్రభావాలకు బలీతరని చెప్పి భగవంతుడు చెప్పినటువంటి సందర్భంలో, అటువంటి చెడు మార్గాల నుంచి మనిషి యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకుంటేందుకు కానీ కొన్ని రకాల పూజలు చెప్పడం జరిగింది. అట్లాంటి పూజల్లో ఒకటైన అయ్యప్ప మాల ధారణ కూడా ఒకటి. 41 రోజులు అన్ని రకాల ఇంద్రియాలను నిగ్రహించుకొని చలికి బట్టలు, మామూలు బట్టలు వేసుకొని ఎట్లయితే జీవించగలుగుతామో అన్ని విధాల మనసును క్రమశిక్షణలో పెట్టుకొని ఎట్లయితే 41 రోజులు ఉండగలుగుతామో అదేవిధంగా జీవితాంతం కూడా మనసును నియంత్రించుకొని వివరించే విధానమే అయ్యప్ప స్వామి విధానము, అయ్యప్ప మాల యొక్క విధానము. ఆ విధంగా ప్రజలందరూ కూడా ఒక నిగ్రహంతో, దైవభక్తితోటి ఉండడం వల్ల మంచి ఆలోచనలు వచ్చి సమాజానికి కూడా మంచి మేలు చేసిన వాళ్ళు అవుతాం. అందుకే అయ్యప్ప దీక్ష మాల ఏదైతే వేసుకున్న భక్తులందరికీ కూడా నా మనస్ఫూర్తి పాదాభివందనాలు చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా, వాళ్ళు ఈ దీక్ష ద్వారా చాలామంది కూడా మనం ఈ విధంగా మంచిగా జీవించగలుగుతామని అయితే
చెప్పి సూచిస్తున్నారో అందరూ ప్రజలందరూ కూడా మంచి నడవడితో ఉండి ఈ సమాజమంతా మంచి ఉండాలని కోరుకుంటూ స్వామియే